లగడపాటి సర్వే కుట్ర వెనుక షాకింగ్ నిజాలు. లగడపాటి తెలంగాణలో కాంగ్రెస్ కూటమిని చంద్రబాబును నిండా ముంచేసిన క్యారెక్టర్. ఎప్పుడూ ప్రీపోల్ సర్వే ఫలితాలు చెప్పని లగడపాటి కీలకమైన సమయంలో ఎందుకిలా సర్వేల పేరిట నాటకాలకి దిగాడు అనేది ప్రశ్న. కేటీఆర్ లగడపాటి ట్వీట్ల యుద్ధం చేశారు. పోరబాబు నీ డ్రామాలు నాకు తెలుసు అంటూ కేటీఆర్, దానికి ప్రతిగా లగడపాటి ట్వీట్లు అన్ని చదువుకున్నాం. అంతేకాదు తను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కలిసి బిట్టింగ్ దందా కోసమో చంద్రబాబు కోసమో ఈ ప్రీపోల్ సర్వే బాగోతానికి తెగబడ్డాడు అనేది అందరికీ అర్థమైంది. కానీ ఆయన మొదటి భార్య పద్మ దానం నాగేందర్ గెలుపు కోసం ఎందుకు ప్రచారం చేసినట్లు, ఆయన రెండో భార్య జానకి టీఆర్ఎస్ గెలవబోతున్నదంటూ ఎందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు చాలా మందికి అర్థం కాని విషయం అది. అసలేం జరిగిందంటే దానం నాగేందర్ లగడపాటి సహ వియంకులు అట. అనిల్ కిషన్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వీళ్ల కామన్ ఫ్రెండ్ కమ్ రిలేటివ్ అట. ఆయనపై హైదరాబాద్ లో కొన్ని కేసులు కూడా ఉన్నాయి. ఓసారి అరెస్ట్ కూడా అయ్యాడు. లగడపాటి యాంటీ టీఆర్ఎస్ స్టాండ్ తీసుకున్నా సరే ఆయన మొదటి భార్య పద్మ దానం నాగేందర్ కు అనుకూలంగా ప్రచారం చేయడం వెనుక అసలు కారణం అదే. లగడపాటి మొదట చేసిన సర్వేలో టీఆర్ఎస్ కు బంపర్ పాజిటివ్ రెస్పాన్స్ కనిపించింది. దాన్ని అదే అనిల్ కిషన్ ఇంట్లో జరిగిన భేటీలో కేటీఆర్ తో లగడపాటి షేర్ చేసుకున్నాడు. దాన్ని బయటికి వెల్లడించాలని కేటీఆర్ కోరాడు. ఆల్రెడీ లగడపాటి ఫ్లాష్ టీమ్ సర్వేలకు కాస్త క్రెడిబిలిటీ ఉందని భావనతో కేటీఆర్ ఆ కోరికను వెల్లడించాడు. కానీ లగడపాటి తిరస్కరించాడు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు కాంగ్రెస్ కలిసి ప్రచారానికి దిగాయి. అక్కడ ఏపీలో లగడపాటికి కొండపల్లి ల్యాంకో పీపీఏలకు సంబంధించిన చిక్కులు ఉన్నాయి. ఓ ఐఏఎస్ అధికారి పీపీఏ పొడిగింపునకో కరెంటు కొనుగోళ్లకో అడ్డంగా ఏదో రాసేశాడు. సో దాన్ని చంద్రబాబు ద్వారా క్లియర్ చేయించుకోవాలి, అందుకని తన వల్ల కాదన్నాడు. కేటీఆర్ కు కోపం వచ్చింది. తనకెంత ధైర్యం అనుకున్నాడు. ఇక్కడ మరో కేసు గురించి కూడా చెప్పుకోవాలి. జీపీ రెడ్డి అనే ఓ పెద్ద మనిషి లగడపాటికి బాగా దగ్గర. కాకపోతే ఆయన పోలీస్ అధికారి నాగిరెడ్డికి సంబంధించి ఓ సొంత కేసులో నిందితుడు. రెడ్డి గారు దొరికితే అరెస్టు చేయాలని అప్పటికే ప్లాన్ లో ఉన్నారు పోలీసులు. ఆయన దొరకడు. కానీ ఓ అర్ధరాత్రి ఇంటికి వచ్చాడని తెలిసి పోలీసులు వెళ్లారు. కేటీఆర్ తో భేటీ ఫెయిల్ అయ్యాకే ఇవన్నీ జరుగుతున్నాయని లగడపాటికి డౌటు. దాంతో ఇదే లగడపాటి ఆ జీపీ రెడ్డి ఇంటికి వెళ్లి పోలీసులు ఎలా అరెస్టు చేస్తారో చూస్తారంటూ రొసరసలాడాడు. మిత్రుడి బెడ్ మీద తెల్లారదాకా కూర్చున్నాడు. కేటీఆర్ కక్షాదింపు దిగాడేమోనన్న డౌట్ వచ్చింది. ఇక చంద్రబాబు కోసం, చంద్రబాబు చేతుల్లో ఉన్న తన ఫైళ్ల కోసం యాంటీ టీఆర్ఎస్ కుట్రకు తెగబడ్డాడు. నాకు భూమి ఇచ్చాడు గాని బిల్డింగ్ కట్టివ్వలేదనే కోపంతో ఉన్న రాధాకృష్ణ తనతో దశ కలిశాడు. ఓంశెట్టికి ఇచ్చిన భూమిని సందిగ్ధంలో పడేశాడనే కోపంతో ఉన్న రామోజీ కూడా సై అన్నాడు. దాంతో నా సర్వేలో టీఆర్ఎస్ అడ్డంగా ఓడిపోతుంది అంటూ ప్రచారానికి తెరదీశాడు లగడపాటి. పనిలో పనిక తన బెట్టింగ్ ప్రయోజనాలు కూడా చూసుకున్నాడు. ఎన్నడూ లేనట్లుగా ఎప్పుడు ప్రీపోల్ సర్వే వివరాలు వెల్లడించిన లగడపాటి ఈసారి ఆ సతంగానికి తెరతీశాడు. కానీ ఏమైంది, ఆ కుట్రను సోషల్ మీడియా ఎండగట్టింది. తెలంగాణ ఓటర్లు అర్థం చేసుకున్నాడు, అడ్డంగా తిప్పికొట్టాడు. లగడపాటి తెల్లమొహం వేశాడు. ఈ రిజల్ట్ తనకు తెలిసిందే కాబట్టి షాక్ తినలేదు. కానీ మరి ఈ స్థాయి ఫలితాన్ని ఊహించలేదు. మరి ఇప్పుడు ఏం జరగొచ్చు? కేటీఆర్ లగడపాటిని టార్గెట్ చేస్తాడా? చేయడు. ఎందుకంటే లగడపాటి దగ్గర బంధువు దానం నాగేందర్ టీఆర్ఎస్ లోనే ఉన్నాడు కాబట్టి రాజీ కుదిర్చేస్తాడు. ఇది జరిగేది.